ప్రకాశం జిల్లా కుమ్రోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తహసీల్దార్ రమాదేవి, జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు మరియు ఎంపీటీసీ కామూరు శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయంలో కార్యదర్శి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తాటిచెర్ల డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆనందరావు మాట్లాడుతూ, పర్యావరణ హిత జీవన శైలి మనమందరం అలవర్చుకోవాలని, ప్లాస్టిక్ కవర్లు వాడకం మానివేయాలని, చెట్లను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని, నీటిని వృధా చేయరాదని, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలందరూ తమ వంతు కృషి చేయాలని కోరి జీవన శైలి ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం కార్యదర్శి సురేష్ సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు విజయకుమార్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అల్లినగరం సెక్షన్ లక్ష్మీనారాయణ ఫారెస్ట్ బీట్ అధికారి, అల్లినగరం బీట్ అధికారి సునీల్ కుమార్, ఫారెస్ట్ బీట్ అధికారి గుంతపల్లి బేస్ క్యాంప్ సిబ్బంది, అల్లినగరం బీట్ తాటిచెర్ల సెక్షన్ సిబ్బంది తదితరులు ఇందులో పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవంలో భాగంగా గత నెల 18వ తేదీ నుంచి ఈ నెల 5వ తేదీ వరకు ప్రజలను చైతన్యపరచుటకై పర్యావరణ హిత జీవన శైలి గురించి ప్రకాశం జిల్లా అటవీ అధికారి కె మోహన్ రావు గారి డిఎఫ్ఓ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు కుమ్రోలు మండలం గ్రామ సచివాలయం నందు ఒకటిలో నిర్వహించడమైనది. ఇందులో భాగంగా అల్లినగరం సెక్షను మరియు తాడిచెర్ల సెక్షను సిబ్బంది అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీసులోను సచివాలయం నిర్వహించాము. ఇందులో శక్తి వనరుల పొదుపుగా వాడడము మరియు నీటిని పొదుపుగా వాడడము మరియు ప్లాస్టిక్ను నిరోధించాలని, సుస్థిరమైన ఆహార పద్ధతులు అవలంబించడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడము, ఆరోగ్యకరమైన జీవన శైలిని గురించి వారికి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా చెట్లను నాటాలని, ఈ యొక్క వాతావరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవన శైలిలో భాగంగా ఇంటింటికి మొక్కలు నాటి, విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా తెలియజేస్తాను.